గుడ్ ఈవినింగ్ అండి, నేను ఇప్పుడు ఫ్రీ యాడ్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి మీకు చూపిస్తాను. జస్ట్ మనకు మీకు ముందుగానే పంపించుంటాం కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అందులో ఒక మ్యాటర్ను మనం కాపీ చేసుకుంటాం. ఇలా టచ్ చేసి ఇక్కడ కాపీ సింబల్ దాని గురించి టచ్ చేసామంటే కాపీ అయిపోతుంది మనకు. ఇప్పుడు వెంటనే బ్యాక్ వచ్చేసేసి ఇప్పుడు మనము నేను షాంపుల్గా వచ్చేసి ముందుగా మోజ్ యాప్ తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి మనకు పోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న పోస్ట్ పెడితే వెళ్ళదన్నమాట. మనకు ఏదైనా చిన్న వీడియో ఉండాలన్నమాట, అంటే మనం షేర్ చాట్లో అలా తీసుకుంటాం కదా అలా తీసుకొచ్చి అది కూడా సింబల్ చూడండి, దీన్ని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీ అని కనిపిస్తుంది చూడండి మనకు. గ్యాలరీ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన పోస్ట్లు అనేది రావు అన్నమాట, ఓన్లీ వీడియోస్ మాత్రం మనకు కనిపిస్తాయి. అప్పుడు నేను ఒకటి సార్ వీడియో ఉంది చూడండి, మోటివేషన్ క్లాస్ ఒకటి అతన్ని సార్ చేస్తున్నాను. టచ్ చేసినప్పుడు అక్కడ బ్యాక్ వైట్ ఉంది కాబట్టి కలర్ అక్కడ మనకు, నేను కలర్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లెటర్స్ మీద ఇచ్చాను. ఇప్పుడు మనకు కావాల్సిన కలర్ అన్నది ఏదో అంటే కలర్ బ్రైట్గా కనిపించే చూస్తున్నాను నేను, మీకు చూపించడం కోసం నేను ఏదో కలర్ తీసుకున్నాను. ఓకే ఇప్పుడు మనము ట్రై చేస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనకు ఇది వచ్చేసి ఇందులో కూడా లెటర్స్ చేంజ్ చేసుకోవడానికి వస్తుంది మనకు బిగ్ లెటర్స్ అని. ఇక్కడ నుండి చూడండి ఒక బ్రైట్గా ఎక్కువ థిక్ వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను అక్కడ కాఫీ చేసుకున్నా కదా మ్యాటర్ను, కాఫీ చేసింది పేస్ట్ చేస్తున్నా. ఓకే ఇలా పేస్ట్ చేసిన తర్వాత మనము డన్ అనేది చూడండి, ఇక్కడ దీన్ని టచ్ చేసా. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది మ్యాటర్ మనకు, మనం అక్కడ కాఫీ చేసింది ఇప్పుడు డన్ అన్న దాని మీద నెక్స్ట్ మీద ఇవ్వాలి. నెక్స్ట్ మీద ఇచ్చినప్పుడు ఇక్కడ రౌండ్ తిరుగుతూ ఉంది చూడండి, ఇలా మూవ్ అవుతుంది అనమాట మనకు. ఇక్కడ 100% చూపించిన తర్వాత ఇక్కడ చిన్న బాక్స్లో రైట్ అని ఉంది చూడండి, ట్యాగ్ అని. ఇందులో కూడా మనం ఇలా ప్రెస్ చేసి పేస్ట్ చేసామంటే మ్యాటర్ పోస్ట్ అవుతుంది అక్కడ. ఇక్కడ మనం పోస్ట్ అన్న దాని మీద టచ్ చేయాలి. ఇప్పుడు మనది చేసినది అక్కడ రౌండ్గా తిరుగుతూ ఉంది చూడండి పైన. అది రావడం చూడడం చూపిస్తుంది అండి ఇక్కడ సెండ్ అయింది మెసేజ్ అప్లోడ్ అయింది అని కదా. ఇందులో వచ్చేసి మనం రోజు అంటే పోస్టులు పెడుతుంటాం కదా రోజు ఒకటే ఏంటన్నా, మనం పోస్టులు పెడుతున్నాయి పోతున్నాయి ఎక్కడ వెళ్ళాయి అన్నది మనకు కొంచెం డౌట్ ఉంటుంది. ఇక్కడ మ్యాన్ సింబల్ ఉంది చూడండి, ఈ సింబల్ మీద టచ్ చేసామంటే మనం అంటే ప్రతిరోజు పెట్టిన పోస్టులు కానీ ఎప్పుడు ఎన్ని పోస్టులు పెట్టినా కానీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇదో చూడండి నేను పెట్టిన పోస్టులు ఇవి ఇవి ఇలా చూడొచ్చు అనమాట మనము. ఓకే కాకపోతే మనం పోస్టులు పెడితే వెళ్ళవన్నమాట, ఇందులో ఏదో కొద్దిగా వీడియో మాత్రం ఉండాలన్నమాట ఒక 2 నిమిషాల్లో అలా ఉండేది తీసుకుంటుంది. ఓకే ఇప్పుడు మనం మామూలుగా బ్యాక్ వచ్చేస్తాము ఇలా వస్తుంది. అదేవిధంగా మనకు ఉంటుంది అనమాట ఎంతమంది చూశారు ఏంటి అన్నది కూడా ఇందులో మనకి కనిపిస్తుందండి. కామెంట్స్ వచ్చింది దీనికి, ఇలా కామెంట్స్ కూడా చెక్ చేసినామంటే బాగుంది అలా వచ్చాను థ్యాంక్ యూ అలా వస్తాయి. ఇలా వస్తాయి కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడే హాయ్ అని కూడా సెండ్ చేస్తారనమాట మనకు. అప్పుడు మనం సేమ్ ఇక్కడ నేను ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ అని ఇచ్చాను. అప్పుడు వాళ్ళకు వర్క్ ఓకే వారి ఇంట్రెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళు అన్నప్పుడు ఓకే ఓకే హాయ్ అని ఇచ్చింటారు కాబట్టి మనకు ఓకే అంటే వాళ్ళను హాయ్ వాట్సాప్ నెంబర్ అని మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు అది చూసిన తర్వాత కానీ మన పైన ఆల్రెడీ ఉంటుంది కాకపోతే చాలామంది అక్కడ కామెంట్ కింద ఇస్తారనమాట, ఇది చూసిన వాళ్ళు మరీ మనకు వాట్సాప్ చేస్తారు. ఈ విధంగా మనం ఉంటుంది మూవ్ అవ్వాలి ఇందులో. ఓకే అండి ఇప్పుడు బ్యాక్ వస్తామంటే మామూలుగా వస్తామన్నమాట, ఇక్కడ ఫామ్ సింబల్ బాగా వచ్చి వస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను. ఈ విధంగా మనము మోజ్ యాప్లో చేసాం కదా, అదే విధంగా మనము స్నాప్చాట్లో ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నా చూడండి. స్నాప్చాట్ టచ్ చేస్తున్నాను నేను,
వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఏడు ఉంది చూడండి, ఇది టచ్ చేయాలన్నమాట. ఇక్కడ రీల్స్ వస్తుంటాను, దీని మీద టచ్ చేస్తాం. ఇప్పుడు అప్లోడ్ ఏ వీడియో అని చూపిస్తుంది కదా, దీని మీద టచ్ చేస్తాం మనం. టచ్ చేసినప్పుడు మన గ్యాలరీలో ఉన్న వీడియో సేమ్ ఇక్కడ కూడా అంతే, వీడియో అన్నది అప్లోడ్ అవుతుంది అన్నమాట, పోస్ట్ అన్నది వెళ్ళదు. కనుక మనం ఏదైనా కానీ పోస్ట్ తీసుకుందాం. ఆల్రెడీ మనం ఒకటి చేసాం కదా, అలాగే మీకు చూపించడం కోసం నేను ఇది తీస్తున్నాను. ఇలా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీద టచ్ చేయాలి. ఆ చేసిన తర్వాత ప్రివ్యూ అని ఉంది చూడండి, దీని మీద టచ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మీద ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన స్పాట్లైట్ అని ఉంది చూడండి, ఇక్కడ దీని మీద ఒక్కొక్కసారి మనకు ఆన్ ఉందా ఆఫ్ ఉందా అన్న చెక్ చేసుకోవాలి. ఆన్ చేసుకోవాలి. అక్కడ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆలో రీమిక్సింగ్ అని ఉంది చూడండి, దాని అది కూడా ఆన్లో ఉండాలి మనకు. అప్పుడు కింద ఇక్కడ బ్లూ కలర్లో ఉంది చూడండి, మరి మనము ఇట్లా ఇన్స్టాగ్రామ్లో అలా చేసుకోవాలంటే అలా టచ్ చేసామంటే షేర్ మీద వెళ్తుంది, లేకపోతే మనకి ఇందులోనే చాలా అంటే లేదు. ఇదే విధంగా నేను ఇలా వచ్చినప్పుడు నేను షేర్ ఇన్స్టాగ్రామ్లోకి చూస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మనది మన ప్రొఫైల్ లేదు కాబట్టి ఇంత ఇందులో నాకు వచ్చేసి ఇది ఉందన్నమాట. కాకపోతే ఎవరికైనా మనం మెసేజ్ చేయాలంటే చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. ఓకే అండి, ఈ విధంగా మనం చేస్తాం. మరి ఇన్స్టాగ్రామ్లో ఎలా చేయాలన్నది కూడా నేను చూపిస్తాను. సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ మనకు ప్లస్ సింబల్ ఉంది చూడండి, ఇక్కడ టచ్ చేస్తాం. ఈ పోస్ట్ ఇస్తున్నాను నేను, ఇక్కడ నెక్స్ట్ చూపిస్తాను చూడండి, నెక్స్ట్ మీద చేస్తున్నాను. ఇక్కడ మనం కలర్స్ అంటే చేంజ్ చేసుకోవడానికి గ్యాలరీ అంటే ఫిల్టర్ వస్తుంది అన్నమాట మనకు, ఫిల్టర్ చేస్తున్నాను ఇది. మరి నెక్స్ట్ మీద ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ లైట్ కలర్లో రైట్ ఏ క్యాప్షన్ అనేది చూడండి, క్యాప్షన్ దాని మీద మనం లాంగ్ ప్రెస్ చేసేసి తీస్తే పేస్ట్ అని వస్తుంది. మనం ముందుగా వాట్సాప్లో చేసింటాం చూడండి కాఫీ, అది ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు షేర్ అనేది చూడండి, షేర్ అవుతుంది, అది కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం రోజు పెడుతుంటే ఇది వచ్చేసి రీల్స్లో వెళ్ళిపోతుంటుంది అన్నమాట. కాకపోతే మనది పెట్టిన పోస్ట్ ఎక్కడ పోతుంది అన్న డౌట్ కూడా మనకు ఉంటుంది. అప్పుడు మనం ఇక్కడ టచ్ చేసేసి మన పోస్ట్ ఎన్ని పెట్టాము అన్నది కూడా మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి నేను పెట్టినాం అన్నమాట.